టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. రిచెస్ట్ అంటే మన యొక్క మైండ్లో సాధారణంగా ఐటీ పీపుల్ గుర్తొస్తారు, ఇంకా చెప్పాలంటే పొలిటీషియన్స్ గుర్తొస్తారు, ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు గుర్తొస్తారు. కానీ అందరికంటే మనకు తెలియంది ఏంటంటే టాప్ 10 రిచెస్ట్ పీపుల్ లిస్ట్లో ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫార్మా రిలేటెడ్కి సంబంధించిన వాళ్ళు. అయితే వీళ్ళ యొక్క ఆస్తులు పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందంట. ఎందువల్ల అంటే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అంతా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మా కంపెనీస్లోనే జరుగుతుంది, కాబట్టి వీళ్ళ బడ్జెట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందని ఒక అంచనా ఉంది. అలాగే ఇప్పుడు టాప్ 10లో ఉన్న ఆ రిచెస్ట్ పర్సన్స్ని చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఇన్ తెలుగు స్టేట్స్ అంటే ఈ 10 మెంబర్స్ మీకు సాధారణంగా తెలుస్తుంది. ఇప్పుడు టాప్ 10 నుంచి టాప్ 1 వరకు వెళ్దాం. టాప్ 10 జూపల్లి రామేశ్వరరావు, ఇతను మై హోమ్ గ్రూప్ చైర్మన్. ఈయన యాన్యువల్ ఇన్కమ్ చూసి ఉన్నట్లయితే ఈయన యాన్యువల్ ఇన్కమ్ 4,500 కోట్ల రూపాయలు. టాప్ 9 విసి నన్నపునేని, ఇతను నాట్కో ఫార్మా కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆల్సో. ఈయన వార్షిక ఆదాయం మనం కానీ చూసినట్లయితే 5,200 కోట్ల రూపాయలు. టాప్ 8 బి పార్థసారథి రెడ్డి, ఈయన హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ చైర్మన్. ఈయన యొక్క వార్షిక ఆదాయం మనం చూసినట్లయితే 5,200 కోట్ల రూపాయలు. టాప్ 7 ఎం సత్యనారాయణ రెడ్డి, ఈయన ఎంఎస్ఎన్ గ్రూప్ ఫార్మా కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆల్సో. ఈయన యాన్యువల్ ఇన్కమ్ మనం చూసినట్లయితే 5,600 కోట్ల రూపాయలు. టాప్ 6 జీవి ప్రసాద్, ఈయన డాక్టర్ రెడ్డిస్ మేనేజింగ్ డైరెక్టర్. ఇతని వార్షిక ఆదాయం మనం చూసినట్లయితే 5,900 కోట్ల రూపాయలు. టాప్ 5 నీలిమా ముట్టపర్తి, ఈమె డివీస్ ల్యాబొరేటరీస్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్. ఈమె యొక్క వార్షిక ఆదాయం చూసుకున్నట్లయితే 9,800 కోట్ల రూపాయలు. టాప్ 4 సత్యేంద్ర కిరణ్, ఇతను డివీస్ ల్యాబొరేటరీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇతని యాన్యువల్ ఇన్కమ్ చూసినట్లయితే 10,300 కోట్ల రూపాయలు. టాప్ 3 పివి కృష్ణారెడ్డి, ఇతను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్. ఈయన వార్షిక ఆదాయం చూసినట్లయితే 13,000 కోట్ల రూపాయలు. టాప్ 2 పిపి రెడ్డి, ఇతను మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్. ఈయన వార్షిక ఆదాయం చూసినట్లయితే 14,000 కోట్ల రూపాయలు. అండ్ ఫైనల్ టాప్ 1 గోస్ టు అరబిందో చైర్మన్ పివి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈయన వార్షిక ఆదాయం చూసినట్లయితే 14,200 కోట్ల రూపాయలు. మరి మన ఏపీ అండ్ టీఎస్లో టాప్ రిచెస్ట్ పీపుల్స్ని చూసారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పిఆర్పికే క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.